కాసిరెడ్డి నాయన గారు ఉన్నప్పుడు ఎన్నో మహిమలు చూపారంటారు. గనిలో ఆలయ నిర్మాణం జరిగేటప్పుడు కూడా చుట్టూ అన్ని ఊర్లు వర్షం పడితే ఇక్కడ పడకుండా ప్రతిష్ట రోజున అద్భుతం జరిగిందన్నారు. ఆ అద్భుతం ఏమిటి? నిజమే స్వామి, అక్షరాల నిజం. అదేమంటే మాకు అప్పుడు ఈ సత్రాలు సవిళ్ళు లేవు. ఆ ప్రాకారంలో ఉండేది గిరియప్పయ్య గారు దేవాలయం తప్ప ఏం లేవు. లేని టైంలో మేము ధ్వజ ప్రతిష్ట మందులు పెట్టుకున్నాం. ప్రతిష్ట మందులు పెట్టుకుంటే 3 రోజులు చేయాలన్నాడు. సరళమని చెప్పేసి ఏదో కొన్ని బియ్యం మాత్రమే తెచ్చినాం, 11 బస్తాల బియ్యం తెచ్చినాం. తర్వాత వర్షం విషయం వస్తే చుట్టూరు ఈ ఊరి చుట్టూరు వర్షం పడుతుంది. బస్సులో దిగి వచ్చేటోళ్ళు నాని వస్తున్నారు, కానీ ఇక్కడ మాత్రం వర్షం పడలే. ఎందుకంటే మొదలు పెట్టకముందే నేను ఆయనను రిక్వెస్ట్ చేసిన, నాయన వర్షం పడుతుంది ఇప్పటికే, మరి ఎట్లా మేము భోజనం పెట్టాలా, ఏం లేవాడ మాకు, మా అన్నం అంతా నానిపోతుంది, పాడైపోతుంది, ఎట్లా మేము చేయాలా, ఎంతోమంది జనం వస్తున్నారు అని చెప్పినాం. అప్పుడు ఆయన చెప్పినాడు, మీరు ఎన్నాళ్ళన్నా చేసుకోండి, మన ప్రాంగణంలో మీరు ఎంతవరకు మీకు కావాలనో అంతవరకు వర్షం పడదు, 30 రోజులు చేసుకోండి నేను చెప్తున్నా కదా అన్నాడు. మాకు 30 రోజులు శక్తి దాలదు అని 3 రోజులే పెట్టుకున్నాం. 3 రోజులు పెట్టుకునే కూడా నిరాటంగా జరిగింది. మా ఈడ మాత్రం చుక్క వర్షం పడలే. అందరికీ తెలుసు, ఈ గ్రామ ప్రజలకు తెలుసు, చుట్టుపక్కల గ్రామ ప్రజలకు తెలుసు, చూసినటువంటి భక్తులందరికీ కూడా తెలుసు. వేలాది జనం వచ్చినారు. వేలాది జనం వచ్చినా కూడా అందరికీ ఏ ఇబ్బంది లేకుండా, ఏ సత్రాల అవసరం లేకుండా బయటనే భోజనం పెట్టాం. ఆ భోజనం పెట్టేటప్పుడు కూడా ఆయన ఒక విచిత్రం ఏం జరిగిందంటే, మొదలు పెట్టకముందే ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే గారు బుడ్డా వెంగళరెడ్డి గారు, నాయన మీరు 11 బస్తాలు తెచ్చినారు, 1 గంటకు చాలదు మీరు తెచ్చిన బియ్యము అని అంటే, అయితే నాయన అడుగుదాం పంపన్నా. ఆడికి పోతే నాయన దగ్గరికి పోతే ఏమయ్యా ఇప్పుడు నేను అవసరం అన్నాను మీకు అన్నాడు. అప్పుడు నేను చెప్పిన, ఆపద్ బాంధవుడు మీరు, భగవానులు కాబట్టి ఆపద వచ్చినప్పుడే మాకు అవసరం, ఇతరప్పుడేం పడింది మాకు అంటే, సరే ఏం మీ ప్రాబ్లం నాకు తెలుసు, అన్నం చాలదు, 11 బస్తాలు చాలదు అన్నారు. సరే వెంగళరెడ్డి గారు కదా ఈ మాట చెప్పింది, ఆయన ఎన్ని చేస్తాడో తెమ్మాను అన్నాడు. ఎంబడి అన్న ఇట్లా అంటున్నారు కదా మీరు కూడా వింటున్నారంటే, ట్రాక్టర్ పంపించండి నేను తెస్తాను అన్నాడు. తీసుకొచ్చినాడు ఆయన పాపం 11 బస్తాల బియ్యం, 4 బస్తాల శనగబ్యాళ్ళు, బెల్లం 5 బస్తాల బెల్లం, చక్కెర, అన్నీ తీసుకొచ్చినారు. అయితే దరిద్ర విషయం ఏంటంటే, కొంచెం దూరం ఆయన పక్కకు పోతానే, నాయన ఆయన తెచ్చేటువంటి పదార్థం దయచేసి ఇక్కడ మాత్రం వాడకండి, ఇప్పుడు తర్వాత వాడుదరు, ఎందుకంటే అది కొంచెం నేను అంత ఓపెన్గా చెప్పకూడదు, నేను ఆయన చెప్పిన మాటలు, అది దాన్ని కడాగా పెట్టండి, ఇప్పుడు తెచ్చినటువంటివి వాడండి అన్నారు. నాయన నువ్వే కదా తెమ్మన్నావు, మరి ఈ 11 బస్తాలు చాలకపోతే ఎట్లా చేయాలన్న, నేను చెప్తా దానికి మార్గము, మీరు 3 రోజులు కాదు 30 రోజులు పెట్టండి, మీకు ఇంకొక బస్తా కూడా తేవాకండి, మీరు జరగకపోతే నన్ను అడగండి అని చెప్పినాడు. చెప్పి చిన్నవి ఇంతమైన ఉంటలు అన్నం తీసుకురమ్మన్నారు గంగమ్మ తల్లిని. ఆమె అన్నం తీసుకొస్తే అన్నము అంత పదార్థం అంతా కలుపుకొని ఏమేమి వండినారో అవన్నీ తీసుకొస్తే ఇంతింత ఉంటలు 3 ఉంటలు చేసినాడు సన్నవి. 1 ఉంట ఆయన నోట్లో వేసుకున్నాడు, 1 ఉంట నా నోట్లో, 1 ఉంట ఆమె నోట్లో వేసినాడు. నేను చెప్పేంతవరకు మీరు నీళ్లు కానీ అన్నం కానీ ఏం తినకూడదు, ఏ పదార్థం కూడా అరటిపండనో అదనో పండో పలహారం అనో ఆకలి అవుతుందనే తినకూడదు, ఆ విధంగా ఉంటారా అన్నారు. మీ ఆజ్ఞ అయితే ఉంటాము అన్నాం. సర్లేమని చెప్పేసి ఆ విధంగానే మొదలు పెట్టాము. విచిత్రం ఏమంటే అన్నం రాసిపోయమన్నాడు. రాసిపోసి రాసి ఆ గంగమ్మ తల్లి చాటలో పట్టిస్తే, ఆమెను అన్నే కూర్చోమన్నాడు, చాటలో పట్టిస్తే ఇక్కడ నుంచి ఆ ప్రాంగణం అవతలికి కనపడే ప్రాంగణం అవతలికి దాదాపు 200-300 అడుగులు ఉంటుంది. అంత దూరం బంతికి పోతే ఒక్కటే చాటలో మళ్ళీ సగం మిగిలి వస్తుంది. విచిత్రం చూడండి, అంటే ఒక ఓ చాట చాట అంటే ఒక 5-6 మందికి పెడతాం మామూలుగా, ఏదో కాకపోతే 10 మంది అనుకోండి, కానీ దాదాపు 60-70 మంది కూర్చునేటువంటి బంతిలో చాట పోతే మళ్ళీ సగం చాట ఎన్నికి మిగులుతుంది. ఏమయ్యా పెట్టకుండా ఎన్నికి తెస్తుందంటే, మేమేం చేస్తాం సార్, ఇష్టంలోనే తెస్తున్నాం, అయిపోకుండా ఉంది, ఏం చేయాలంటారు. ఆ విధంగా అది విచిత్రం చూడండి ఆయనది. ఆయన మహత్యం చెప్పడంలో అదేం దాపరికం కాదు. తర్వాత ఆ విధంగా 3 రోజులు పెడితే కూడా అన్నం తరగలే, తక్కువ వచ్చిందని ఎప్పుడు 24 గంటలు ఉండినాం. ఆ వంట మనుషులు ఓపెగ్గా 10-12 మంది ఉండినారు, 24 గంటలు వండుతూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు రాత్రి మొగళ్ళు.
ఆఖరుకు ఆ ఒంటళ్ళు లెక్కేసుకున్నారు, మేము లెక్కేసుకోలే. బియ్యం ఎన్ని ఉన్నాయి, ఎన్ని అయిపోయినాయని 163 బస్తాల బియ్యం అయినాయని చెప్పినారు వాళ్ళు. మా 11 బస్తాల బియ్యంతోనే అప్పుడు మేము అంత అయిపోయిన తర్వాత మళ్ళీ కొలిచండి మేము బస్తాలు అన్నారు. కొలిస్తే మాకు 13 బస్తాలు మిగిలినాయి. అంటే 11 బస్తాలు 13 అయినాయి. పైగా ఉండింది 163 అని చెప్తున్నారు వాళ్ళు. 160 శ్రమతో అసలు విశ్రాంతి లేకుండా ఉండినారు. ఉండడం పెట్టడం కూడా అట్లా పెట్టినారు. అశేష జనం వచ్చినారు, నేను చెప్పడం కాదు. అప్పుడు అందరు కూడా చూసినారు. అది ఇది ఇంకా ముఖ్యమైనటువంటి యొక్క ఆయన మహిమ. ఆయన నోట వచ్చినది 3 రోజులు మాకు ఆకలి అనేది పెద్ద కనపడలే. మేము తినలే, ఏది పండు కానీ పదార్థం కానీ ఏం తినలే. టెంకాయ నీళ్ళు మాత్రం తాగమని పర్మిషన్ ఇచ్చినాడు. నీళ్ళు కూడా మంచి నీళ్ళు ఉంటలే. ఆ టెంకాయ నీళ్ళతోనే ఉండినాం 3 రోజులు. మాకు ఏం అలసట కనపడలే, ఆకలి కనపడలే, ఏం కనపడలే. ఆయన ఆశీర్వాదం ఇది. ఆ చిన్న ఉండతో, ఆ చిన్న ఉండతోనే 3 రోజులు అయిన తర్వాత అందరూ భోంచేసినారాయన, ఇంకా పోదాము అందరూ వెళ్ళిపోయినారు అన్నాం. అంటే ఎట్లయితుంది, మళ్ళీ వర్షం వస్తుంది అంటావు, అవన్నీ కడిగేసి ఎత్తి పంపించినావు చెప్పు నాకు అన్నాడు. అన్నీ కడిగేసి ఎత్తి పంపించిన తర్వాత నాయన అంతా అయిపోయింది ఇంకా పోదాము అన్నా. అంటే అప్పుడు అన్నాడు, మీకు ఆకలి లేదా అన్నాడు. ఆ మాట ఎప్పుడు అన్నాడు, మాకు ఆకలి అవుతుంది. మీ సంగతి ఏమో కానీ నాయన, నాకేం ఆకలి అవుతుంది అన్న. గంగమ్మ కూడా ఆ మాట అయింది, నాయన ఇప్పుడు ఆకలి అవుతుంది నాయన నాకు ఉండేది. అప్పుడు త్యాపు మా పదార్థం ఉన్నాడు, ఏడంది అన్ని సర్వలు కడిగేసినాం, అన్ని కూడా నీళ్ళకు పోయినాయి, చాకలు ఎత్తుకపోయినారు, ఏం లేవు, పదార్థం లేదు నాయన. సరే అయితే ఇన్ని ఎంత 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు కదా ఉండేది మంచాల గట్ట, మన ఇంటికి పోయి తిందాం పండి అన్న. అప్పుడు కొంచెం కోపగించుకొని, ఏంటైనా ఇంత వేల మందికి మనం ఇక్కడ భోజనం పెట్టి మన ముగ్గురం ఇంటికి పోయి తినాలనా, అంటే ఇక మరి ఏం చేయాలన్నాయినా, మరి అన్నం అంతా అయిపోయా అంత ఎత్తి పంపించిరి, ఇంక ఏం లేదు, కడిగేసినారు, కడిగేసిన కాడ పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, గంగమ్మ చూడిపోయి అన్నం సటే ఉంటుంది పో అన్నాడు. అంటే మొట్టమొదటి రోజు మాకు ఆ ఉండలు చేసిన పదార్థం మిగిలంగా ఆ ఇస్తరు ఉంది, ఆ ఇస్తరులో తీసుకుపోయి ఒక గూట్లో పెట్టినది అది అన్నం. గూట్లోనే అన్నం బండ కింద పెట్టినది, ఎక్కడ పెట్టినది ఎత్తికి తెచ్చింది. తెస్తే అది అప్పుడు తెచ్చినటువంటి పదార్థం మాది వేడివేడిగా ఉంది 3 రోజుల నాటిది. అంటే 3 రోజులు అన్నం చెడిపోలే, వేడివేడిగా ఉంది, చెడిపోకపోవడమే కాక వేడివేడిగా ఉంది అన్నీ. అప్పుడు ఆయన చేతులారా కలిపి అంతంత ముద్దలు చేసి 3 ముద్దలు చేసినాడు. నాకు ఒక ముద్ద ఇచ్చినాడు, ఆమెకు ఒక ముద్ద, ఆయన ఒక ముద్ద తీసుకున్నాడు. తిన్నాం, తిన్న తర్వాత ఇంకా నాయన ఇంకా ఉండకూడదు, వాగు వస్తుంది, వర్షం వస్తుంది, ఇక్కడ ఇంకా పోవాలా అన్నాడు. అప్పుడు మేము బయలుదేరిపోతే మేము దాటి ఊరు దాటకముందే వాగు వచ్చింది, వర్షం కూడా పడుతుంది ఈ ప్రదేశంలో. ఇది మేము కళ్ళారా చూసినటువంటి యొక్క మహత్యం. నేను ఒక్కనే కాదు, ప్రజలందరూ చూసినారు. తర్వాత ధ్వజస్తంభ ఎత్తేదానికి కూడా మేము వేల మంది ఉన్నారు, కానీ అది ఒక అడవులు ఎత్తు లేస్తుంది, మళ్ళీ కింద పడిపోతుంది. ఏమంటే ఎత్తడానికి అవకాశానికి చేతులకు అవకాశం రావడం లే, 50-60 మంది కంటే ఎక్కువ పట్టలేకున్నాడు. ఒక అర్ధగంట సేపు బోరు అన్నాం, కాలే. ఇంకా మాకు దిక్కు తెలియక ఆయన దగ్గర పోయి అడిగిన నేను, ఆయన మరి ఎట్లా అది లేవకుండా ఉంది, మేము ఏమి ముందర ఆలోచన చేసుకొని రిగ్గు గట్టాడు కూడా తేలే, మరి ఎట్లా చేయాలా అన్నా. ఇప్పుడు మీకు నాయన కనపడతాడు అంటే మనకి ఎప్పుడు కనపడతాడు, మాకు ఇబ్బంది అయినప్పుడు కదా కనపడేది, ఇన్ని ఉండవు కదా మాకు ఎదురుగానే అని అంటే, సరే ఎందుకు లేవదు, అక్షంతలు తేపమ్మన్నాడు. అంతే అన్ని అక్షంతలు తెచ్చి ఇచ్చిన స్వామి. ఆ అక్షంతలు తన చేతిలో పెట్టుకొని నా చేతిలో పెట్టి, ఈ వేసి పోయిందో పెట్టిపో, ఎందుకు లేవదు చూడతామన్నాడు. నేను ఆ దరిదాపులో పోయి అక్షంతలు చేసే సమయంలోనే మాకంటే ముందు పోయిందా అని గట్టిగా అరిచినాడు. అంటే మేము కూడా అరిచినాంలే ఆయన అమ్మడి. అది ఎప్పుడైతే అక్షంతలు ఆడబన్నాయో దాని దీనికై లేవు, పట్టుకునే తాళ్ళు మాత్రమే పట్టుకున్నారు, కానీ వేస్తాం అంటే దానికంతటి అదే అదే లేస్తుంది. లేచి కింద గురువులో కూర్చోాలి. అది మామూలుగా మనం లేచిన తర్వాత తాళ్ళు సర్ది గురువులు కూర్చోబెడతాం, అవేమి అవసరం లేకుండా దానికై గురువులు కూడా కూర్చుంది. అప్పుడు ప్రజలందరూ కూడా ఈయన మామూలు సన్యాసి కాదు, యోగి కాదు, భగవంతుడే అని చెప్పేసి నమ్మినారు. యాక్చువల్గా యాక్చువల్లీ ఇద్దరు మహమ్మదీయులు ఈ ధ్వజస్తంభాన్ని ఆ కోసం ఈ కోసం పట్టుకొని ఉన్నారు, చూడాలని, ఆయన మహత్యం చూడాలని. వాళ్ళు అందరికంటే ముందు వచ్చిన ఆయన మీద కాలం వినబడ్డారు. పడి ఏమయ్యా ఎందుకయ్యా అట్లా ఆయన మీద కాలం వినబడారని ఇబ్బంది పెడతారు అంటే, దేవుడు స్వామి, ఏ దేవుడు ఆయన అని చెప్పేసి ఒప్పుకున్నారన్నమాట. అంటే ఒప్పుకోవాలని మా ఉద్దేశం ఏం కాదు, వాళ్ళకే వాళ్ళకే కనపడుతుంది కదా. ఆ విధంగా ధ్వజం లేచిపోయింది, ధ్వజ ప్రతిష్ఠ జరిగిపోయింది.
అది ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటనలో ఉండే ముఖ్యమైనటువంటి ఒక మహత్యాలు. తర్వాత జరిగేటప్పుడు దేవాలయం కట్టేటప్పుడు జరిగినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఆ ప్రాకారంలో ఉండేటువంటి ఒక రావి చెట్టు అవి ఉండేటివి, దాన్ని మొట్టమొదటి కుటమన్నాడు. సరే, నేను కుటమని పైకి ఒక మనిషి ఎక్కి ఒక దెబ్బ కొట్టే లోపల గట్టి కడిచినాడు కుటభాగమని. ఏనాయన నువ్వే కొట్టవంటివి మళ్ళీ వద్దంటావు అంటే, లేదు కుటమనే నిజమే కానీ మళ్ళీ ఆలోచన చేస్తే అవి కొడితే వచ్చేటువంటి యొక్క ఇది ఇబ్బందులన్నీ కూడా నేను భరించాల్సి వస్తుంది అని కొట్టగాకండి అని చెప్పాను.